సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆర్కే ఫౌండర్ చైర్మన్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, నేను మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చానని, అక్కడ ఉండే కష్టాన్ని అనుభవించానని, ముఖ్యంగా ఈ కరోనా విపత్తు మనిషి యొక్క బ్రతుకు స్థితిగతులను మార్చిందని, మనిషి జీవితంలో ఎలా ఉండాలో పాఠాలు నేర్పిందని తెలియజేశారు. ముఖ్యంగా యువతను క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహించామని, 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి టీంలతో ఆటలు కొనసాగని అన్నారు. వాలీబాల్ క్రీడలో ఆర్కే టీం విన్నర్ గా మహబూబ్ నగర్ టీం రన్నర్అప్ గా నిలిచాయన్నారు. అలాగే కబడ్డీ ఆటలో గచ్చిబౌలి సాయి హాస్టల్ టీం రన్నర్అప్ గా, సరూర్ నగర్ జ్యోతి క్లబ్ విన్నర్అప్ గా గెలుపొందారని వారు తెలియజేశారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గెలిచిన వారికి మొదటి బహుమతి 30,000, రన్నర్అప్ కు 25,000 రూపాయలు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్స్, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్యామరావ్, శంకర్, గట్టుపల్లి పండు, డిస్కో మల్లేష్, మున్సిపాలిటీ సభ్యులు, తెల్లాపూర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని రాజ్ కుమార్ గారికి అండగా ఉంటూ, అంటే ముఖ్యంగా నేను నాగులపల్లి గ్రామంలో పుట్టి పెరిగాను, మా అమ్మమ్మ గారి గ్రామంలో. అక్కడి నుంచి మంచి మంచి కబడ్డీ ప్లేయర్స్, కుస్తీ పోటీ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఆ పక్కన ఉన్న భాను, ప్యాసారం, సంగారెడ్డి పక్కన గ్రామాలన్నింటిలో మంచి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ హరించిపోయినట్టు నాకు అనిపించింది. మనం ఎదిగాం కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. పక్కన గ్రామాలకు, పక్కన జిల్లాలకు, పక్కన మండలాలకు మనకు చేతనైనంత చేసుకొని పోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజ్ కుమార్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. మనకు రాజ్ కుమార్ ఫౌండేషన్ అని చెప్పి అందరు అనుకోవచ్చు. తాత ముత్తాతల పేర్లు ఉన్న వాళ్ళు అయితేనేమో వాళ్ళు పెట్టుకుంటారు. నేను స్వయంగా ఎదిగాను కాబట్టి నేను నా పేరుతోనే పెట్టాను అనమాట. నాకు ఐడెంటిటీ రావాలనే ఉద్దేశంతో నా పేరు ఏదో పేరు పెట్టాము అనుకోండి. శివాజీ అంటే నాకు చాలా ఇష్టం. శివాజీ పేరు పెట్టాము అనుకోండి, అందరు పెట్టినట్టు అవుతుంది. బట్ మీరు గుర్తించాలి కదా, ఒక రాజ్ కుమార్ అన్న ఉన్నాడు, ఆయనకు ఫౌండేషన్ ఉంది, అక్కడికి వెళ్తే ఏదైనా మంచి జరుగుతుంది అని మీరు కూడా ఇంకో 100 మందికి చెప్పొచ్చు. నా చేతనైతే 100లో మీరు 10 మందికైనా నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎప్పుడు.